సాహితీ పూర్తికాలిన శరణంతో బాధపడుతున్న తీరును తనను కల్చివేస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. పాత పాలవంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఇంటిని జిల్లా కాంగ్రెస్ నేతలతో పాటు ఆయన పరిశీలించారు. దీనికి కారణమైన వనమ రాఘవను కూడా అదే విధంగా కాల్చి చంపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్న కొడుకు అరాచకాలను అడ్డుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కష్టకరమైన సంఘటనలు సరిసలు జరుగుతే ఉంటే కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి వనమ వెంకటేశ్వరరావు నిప్పుకు నీరెత్తనట్టు ఉండడం మరి దున్నపోత మీద వర్షపడడం సందంగా ఉండడం ఏ మాత్రం పట్టించుకోకపోవడం ఇంతకంటే దైనీయమైనటువంటి ఇంతకంటే హీనమైనటువంటి మానవత్వం లేనటువంటి మాకి ఆ అమ్మాయిని చూసిన తర్వాత ధరించకపోయినాం చెల్లించిపోయినాం. ఒక మానవులుగా మనుషులుగా మనం ఫస్ట్ మానవుల తర్వాత మనం అన్ని తెలిసినటువంటి జ్ఞానం ఉన్న జంతువుల జంతువుల కంటే హీనంగా మరి వనమ వెంకటేశ్వరరావు గారి కుమారుడు వనమ రాఘవ ప్రవర్తించడం వీళ్ళని బెదిరించడం కుటుంబాన్ని రకరకాలుగా ఒత్తిడి చేయడం వలన ఈనాడు చచ్చిపోవడం జరిగింది. ఇది నగ్న సత్యం. అందరూ కూడా సూసైడ్ నోట్లో కూడా అన్ని పేర్లు ఉన్నాయి రాసి. మరి ఆ అమ్మాయిని చూస్తుంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి ఉన్నది కదా, అమ్మాయిని చూస్తుంటేనే ధరించకపోయినాం, కలించిపోయింది మనసు. ఏంటి ఈ అమ్మాయిని ఏం చేస్తారు, ప్రభుత్వం కూడా ఏం పట్టించుకుంటలేదు ఏంటి. మరి ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి వరంగల్ జిల్లాలో మరి ఇలాంటి ఏదైతే సూసైడ్ చేసినటువంటి వాళ్ళని ఖాళీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నేను అంటున్నా వనమ రాఘవ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా మరి షూట్ చేయాలి, సంపాదన చెప్పి కూడా ఈ వేదిక నుండి.